మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి విశాలాక్షి బియ్య పిండిలో పాలు పోసి చెరుకు గడలతో దంచుతూ ఉంటుంది అలా దంచుతూ ఉంటే ఆ పాల రవ్వలు వెళ్ళి గాయత్రి పాపపై పడుతూ ఉంటాయి అయితే విశాలైని ఇదేది గమనించి ఉండరు అప్పుడే విక్రాంత్ అదంతా గమనిస్తూ ఉంటారు బ్రో వదిన విశాలాక్షి చెరుకు గడలతో దంచుతూ ఉంటే ఆ పాలరవ్వలు వచ్చి గాయత్రి పాపపై పడుతున్నాయి ఒకసారి చూడండి అని విక్రాంత్ చెప్పటంతో నయని విశాల్ హాస్ని అందరూ కూడా టెన్షన్ పడుతూ గాయత్రి పాప వైపు చూస్తూ ఉంటారు అదేంటి గాయత్రి పాపపై పాలరవ్వలు ఎగిసిపడుతున్నాయి ఏంటి చిట్లుతున్నాయి ఏంటి అని నయని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే వల్లభ అంటే ఈ గాయత్రి పాప మీద ఆ పాల రవ్వలు పడుతున్నాయంటే గాయత్రి పెద్దమ్మ గురించి ఈ గాయత్రి పాపకి తెలుసనే అర్థం అని వల్లభా ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు విశాలాక్షి ఇక్కడ ఉన్న ఈ గాయత్రి పాపకే గాయత్రి దేవి జాడ గురించి తెలుసు అన్ని తెలుసు అన్ని చాలా బాగా తెలుసు మొత్తం తెలుసు అని విశాలాక్షి చెప్తూ ఉంటే నైని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక విశాల్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు